బుల్లెతెర నుంచి యాంకర్ శ్యామ్లా అవుట్ నాగబాబు ఇంద్రపాలెం సెన్సేషనల్ కామెంట్స్ యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు అయితే ఇప్పుడు యాంకర్ శ్యామ్లా గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక యాంకర్ శ్యామ్లా గురించి నాగబాబు ఇంద్రపాలెం సెన్సేషనల్ పోస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది యాంకర్ శ్యామల బులెతెర నుంచి ఈనాడు మా నెట్వర్క్ నుంచి కూడా అవుట్ అంటూ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ పోస్ట్పై చాలామంది భిన్న రకాలుగా స్పందిస్తున్నారు ఇక ఆయన ఆ పోస్ట్లో యాంకర్ శ్యామ్లా బులితెర నుంచి అవుట్ ఏనాడు మా నెట్వర్క్ నుంచి అవుట్ నీ భవిష్యత్తుకి నువ్వే భరోసా హ్యాపీగా ఉండు ఎంజాయ్ అంటూ ఆయన సెన్సేషనల్ పోస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఏపీలో కూటమి విజయం సాధించిన దగ్గర నుంచి తనకు అనేక బెదిరింగ్ కాల్స్ కూడా వస్తున్నాయంటూ యాంకర్ శ్యామల ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఏపీ ఎన్నికల ప్రచారంలో శ్యామల వైసీపీకి మద్దతు తెలిపింది ముఖ్యంగా ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై దారుణమైన కామెంట్స్ చేసింది ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఒకటే మాట చెబుతా రాజకీయాలంటే ఆవేశపడడం కాదు రాజకీయాలంటే అరవడము కాదు రాజకీయాలంటే సాయం చేయడం అని నేను నమ్ముతా రాజకీయాలకు నేను ఇచ్చే నిర్వచనం ఇది ఇప్పటి వరకు ఆయన ఆవేశపడ్డం చూశాను ఆయాసపడ్డం చూశాను పాపం వేదికలపై ఎంత అరుస్తారండి ఆయన ఆయన్ను ఈ విధంగా చూశానే తప్ప సాయం చేయడం ఎక్కడ చూడలేదంటూ శ్యామల పేర్కొనలపై అభిమానులు జనసేన శ్రేణులు ఫైర్ అయ్యారు ఇక ఇప్పుడు కూటమి విజయం సాధించడంతో శ్యామల తాజాగా సోషల్ మీడియాలో కూడా ఆమె స్పందించింది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొంది అదేవిధంగా అఖండ విజయం సాధించిన కూటమి ప్రతినిధులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ప్రతి నాయకుడు కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు గెలిచిన నాడు విరవీగలేదని ఓటమి ఎదురైన నాడు గుంగిపోలేదని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మరింత బలాన్ని పుంజుకొని అధికారంలోకి వస్తారని ఆమె తెలిపారు అలాగే వైసీపీ ఓడిన నాటి నుంచి తనకు విపరీతంగా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని యాంకర్ శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది అందరిలానే తాను కూడా ప్రజాస్వామ్యంలో ఓ పార్టీకి మద్దతుగా నిలిచానని ఆ విషయాన్ని అందరూ సీరియస్గా తీసుకోవద్దని సూచించారు